సో రీసెంట్గా నేను అలా నిన్ను చేరి అని ఒక సినిమా ట్రైలర్ అయితే చూశాను. సో ఆ సినిమా హీరో అయితే నాకు బాగా క్లోజ్ అనమాట ఎప్పటి నుంచో తెలుసు. అందుకు ఆ సినిమా ట్రైలర్ చూడటం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్రామిసింగ్గా చాలా నీట్గా కొత్తగా ఉంది సినిమా ట్రైలర్ అయితే. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ సినిమా హీరో దినేష్ తేజ అండ్ అలాగే పాయల్ రాధాకృష్ణ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది, ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పుంటా నేను. చాలా బాగా నచ్చింది నాకు, చాలా కొత్తగా నీట్గా ఒక మంచి అట్మాస్ఫియర్తో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో చాలా లేదు కూడా నిన్ను కూడా కలిసి, నేను లాస్ట్ టైం ప్లేబ్యాక్ మళ్ళీ ఇప్పుడు మెరిసే మెరిసి మధ్యలో మెరిసే మెరిసి వచ్చిందా? ప్లేబ్యాక్ తర్వాత మెరిసే మెరిసి. అవునా? మీరు అన్ని ఇంటర్వ్యూస్ చేసి కాదు, నాకు కూడా వచ్చిన ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు చెప్పాలి. కాదు బ్రో, ఏంటి ఒక్కొక్క సినిమాకి ఇంత గ్యాప్ తీసుకున్నావు ఎందుకు అసలు? అంటే క్వాలిటీ అవుట్పుట్ కోసం అంటే నన్ను నచ్చే స్టోరీస్ రావట్లేదు. సో వచ్చినామంటే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ వేద్దాం. వై టు హరీ, జనాలు గుర్తుండిపోయే సినిమాలు తీస్తే బెస్ట్ కదా. ఈ గ్యాప్లో జనాలు మర్చిపోతారన్న థాట్ రాలేదు? లేదు లేదు, అలా ఏం లేదు. మన తెలుగు ఆడియన్స్కి గుండె చాలా పెద్దదనమాట. ఎప్పుడో వచ్చిన 7x3 కానీ తర్వాత మళ్ళీ వచ్చిన సినిమాలని రీరిలీజ్ చేసుకొని సూర్యసేన కృష్ణం కానీ రీరిలీజ్ చేసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఎన్ని రోజులైనా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అంటే ప్లేబ్యాక్ మంచి సక్సెస్ తర్వాత ఏదైనా ఒక పెద్ద బ్యానర్లోనో లేకపోతే ఇంకో పెద్ద సినిమాలోనో కనిపిస్తావు అనుకుంటే మళ్ళీ ఒక కొత్త సినిమా కొత్త డైరెక్టర్స్తో అట్లా రావడం ఏంటి? అంటే నేను 18 pages చేశాను కదా, అది సెకండ్ లీడ్. సో ఆ గ్యాప్ అలా ఫిల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఐ గాట్ గుడ్ అప్రిసియేషన్ కూడా, పెద్ద బ్యానర్లోనే గీతార్ట్స్లో చేశాను. సో తర్వాత కొత్త డైరెక్టర్లు అంటే ఏం లేదు, మనకు వచ్చిన కథల్లో బెస్ట్ తీసుకొని అలా వెళ్తున్నాను అంతే ఇంకా. సో ఈయన మారేష్ గారు అయితే ఈ మూవీ డైరెక్టర్, నాకు హుషారు టైం నుంచి తెలుసు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ అనమాట హుషారుకి. ఆ తర్వాత డైరెక్టర్గా మారారు ఇప్పుడు. సో అప్పటి నుంచి నాకు జర్నీ ఉంది. అంటే సక్సెస్ రాకముందు సెకండ్ లీడ్స్ ఓకే, సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ 18 pages లాంటి సినిమాలో సెకండ్ లీడ్ చేసుకుని మళ్ళీ ఒక హీరోగా మళ్ళీ ఇంకో సినిమా చేసుకుని ఏంటి అసలు ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి? అంటే క్యాలిక్యులేషన్స్ ఏం లేదు. సో ద రోల్ ఈజ్ టూ గుడ్, వి కాంట్ డినై ఇట్. అండ్ సుకుమార్ రైటింగ్స్ అండ్ గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్స్ కాంబినేషన్లో ఒక మంచి రోల్ ఉంది, క్రేజీ రోల్ ఉంది అన్నప్పుడు వీ కాంట్ సే నో. అండ్ రోల్ కూడా చాలా బాగుంది. సో వై టు మిస్ దట్ అన్ ఆపర్చునిటీ? సో ఇట్ క్రియేట్స్ కదా ఒక్కసారి మంచి ఆపర్చునిటీ, మంచి అవుట్పుట్ మన నుంచి పర్లేదు తను బాగా చేస్తున్నాడు అనిపించినప్పుడు ఇట్ గోస్ ఆన్. అండ్ రోల్స్ బాగుందన్నప్పుడు వై టు రెస్ట్రిక్ట్ అవర్సెల్స్ అని చెప్పి. బట్ నెక్స్ట్ టైం కూడా సేమ్ పెద్ద సినిమాలో మళ్ళీ సెకండ్ లీడ్ థర్డ్ లీడ్ అలా వస్తే? అంటే ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ డిపెండ్స్ అపాన్ ద రోల్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అబౌట్ బ్యానర్స్ కానీ ఇవన్నీ కూడా కాదు. సో మంచి రోల్ ఉంది అంటే, సో వేర్ ఐ కెన్ గ్రో యాజ్ అన్ యాక్టర్, అది నా కెరీర్కి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్లీ. సో అలా నిన్ను చేరి దీంతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ హుషారు అయిపోయిన ఒక 1 year ఈయన స్టోరీ చెప్పారు ఫస్ట్ టైం. అప్పుడు సినిమా అప్పటి నుంచి చెప్పారు. బట్ అప్పుడు తర్వాత కోవిడ్ తర్వాత కొంచెం గ్యాప్స్ వచ్చేసాయి కదా. ఇంకా తర్వాత మళ్ళీ దెన్ హీ కేమ్ అప్ విత్ అనదర్ ప్రొడ్యూసర్, ఇప్పుడు విజయ్ మూవీ మేకర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి సాయి సుధాకర్ గారు ప్రొడ్యూసర్తో. సో మంచి బ్యానర్ అండ్ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద మూవీ అండ్ వాళ్ళు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అనమాట. సో వచ్చారు అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్. మళ్ళీ పెద్ద డిస్కషన్స్ అవ్వలేదు. వన్స్ దే ఆర్ రెడీ అండ్ దే యాక్సెప్టెడ్ మీ అండ్ నాకు కూడా కథ నచ్చింది అన్నప్పుడు వీ రోల్ ఆన్. వాట్ ఎగ్జైట్స్ యూ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఇప్పటివరకు కనిపించినట్టుగా 3-4 movies కనిపించింది కదా, అలా కనిపించకుండా కొత్తగా కనిపిస్తాను. సో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది అండ్ ఈ స్ట్రాంగ్ ఎమోషన్ నేను ఫీల్ అయింది ఏంటంటే ప్రతి ఒక్కరూ బయట మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉంటారు కదా అండ్ బయట ఎవరైనా కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు అండ్ ఇన్ ఎంటర్టైనింగ్ వే, కమర్షియల్ వేలో ఫస్ట్ టైం కనిపించబోతున్నా ఫైట్స్ డ్యాన్స్లు. సో నేనైతే కొత్తగా ఉంటాయి కదా అండ్ ఎమోషన్ కూడా స్ట్రాంగ్ ఉంది. వై టు సే నో, దెర్ ఇస్ నో రీజన్ టు సే నో అనమాట.